నర్సంపేటకి సంబంధించి చూస్తే కనుక అక్కడ సుదర్శన్ రెడ్డి ఇది తప్పుంది అనుకోవచ్చా, షర్మిల తప్పుంది అనుకోవచ్చా, సార్ ఎవరిది తప్పు అసలు ఇది ఇష్యూ జరిగింది? యా బేసిక్గా ఆ ఓవరాల్ ఎపిసోడ్ కనుక మనం 3 రోజులు జరిగిన ఎపిసోడ్ని కనుక మనం ఫాలోఅప్ చేసి చూస్తే బేసిక్గా ఫస్ట్ ట్రిగరింగ్ పాయింట్ అయితే షర్మిల గారి యొక్క స్పీచెస్ అండి. ఓకే, ఫస్ట్ మనం అంటే సీక్వెన్స్లో చూస్తే ఫస్ట్ షర్మిల గారి యొక్క స్పీచెస్ మొత్తం ఎపిసోడ్ను ట్రిగరింగ్ చేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే తను ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా కానీ ఆ కాన్స్టిట్యూన్సీలో ప్రజల సమస్యలపై మాట్లాడాలి కానీ అలా మాట్లాడకుండా ఎమ్మెల్యేలపై బురద జల్లి వచ్చేటువంటి కార్యక్రమానికి తను శ్రీకారం చుట్టిందన్నది మనం ఈడ చర్చ చేయాలి. ఓకే, అంటే ఏ కాన్స్టిట్యూన్సీకి పోతే ఆ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేని రెచ్చగొట్టడము, ఎమ్మెల్యేని మీద బూతులు మాట్లాడడము, అసభ్యకరమైన పదజాలాన్ని వాడి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తను లైన్ తీసుకుంది. ప్రజాస్వామ్యంలో అది ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనం హెల్తీ డిస్కషన్ ఉండాలి, హెల్తీ డిబేట్ ఉండాలి, కన్స్ట్రక్టివ్ డిబేట్ ఉండాలన్నది నేను పర్సనల్గా కోరుకుంటాను. కాబట్టి అక్కడ వెళ్ళిన కాడ తను ఫస్ట్ ఎక్కడైతే నల్గొండ అనేటువంటి మండలంలో ఎంటర్ అయిందో తను పెద్ద సుదర్శన్ రెడ్డి యొక్క సొంత మండలము సొంత గ్రామంలోకి వెళ్ళి తను మాట్లాడుతూ అసలు మీ ఎమ్మెల్యే మొగోడా, రైట్, మీ ఎమ్మెల్యేని మీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదట, చెప్పు తీసుకొని కొట్టండి అనే భాష ఏదైతే ఉందో అని తను మాట్లాడడం జరిగింది. ఒక ఒక ఎమ్మెల్యేని పట్టుకొని నువ్వు మొగోడివా అని చెప్పి ఒక ఆడమే మాట్లాడడం ఏదైతుందో అది ఈ సమాజంలో ఎవరు కూడా దాన్ని సహించరు. ఎందుకంటే పద్ధతి కాదు అది. మళ్ళీ ఆయన కూడా రివర్స్ అట్లా మాట్లాడితే ఇంకా విలువ ఏముంటుంది? ఇప్పుడు ఒక నువ్వు ఒకటి మొగోడివా అని చెప్పి ఒక అంటే ఎవడైనా దానికి రెస్పాండ్ అవుతాడు, పార్టీలకు అతీతంగా కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతాడు. ఎమ్మెల్యే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. ఆయన చుట్టుపక్కల ఉండే క్యాడరు హార్డ్ కోర్ అని నమ్ముకున్న వాళ్ళు 100 మంది అయినా ఉంటారు. అరే మన అన్నని ఇంత పెద్ద మాట అంటది, అది ఆమె సంగతి చూద్దాం పట్టు అని చెప్పి వాళ్ళు ఇంకా ఫిజికల్గా వెళ్ళి అటాక్ చేసి ఉంటే ఇంకా డ్యామేజ్ అయ్యేది షర్మిలకి. నువ్వు ఒక కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడాల్సింది ప్రజలకి, ఇగో రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, మాఫీ చేయలేదు కాబట్టి ప్రజలంతా ఏకంగా అండి, నాతో కలిసి ప్రయాణం చేయండి, మీకు రుణమాఫీ వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తా, ఇగో మీకు ఇల్లున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అన్నాడు, ఇవ్వట్లేదు, మీరందరూ నాతో రండి మనందరం కలిసి పోరాటం చేస్తాం. ఇలా అంటే ఎక్కడైతే టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటి మీద మాట్లాడి, వాటి మీద చర్చ పెట్టి, వాటి మీద ఓటర్ని ఆర్గనైజ్ చేసుకునే పని చేయకుండా ఈ మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ప్రజల సమస్యలపై మాట్లాడతలేరు. ఎంతసేపు అసభ్యకరమైన పదజాలం వాడడం, తొడలు కొట్టడము, వాడు సన్యాసి అని మాట్లాడడము, వాడు వెధవా అని మాట్లాడము, ఇవి ఎక్కువ ట్రెండ్ అయిపోతున్నాయి. దీన్ని అంటే సోషల్ మీడియాలో ఏదో చాలా ట్రెండ్ అవుతుందని చెప్పి, నెగిటివ్ మాట్లాడితే ట్రెండ్ అవుతుందని చెప్పి సోషల్ మీడియాని అలా లీడర్లను డ్రైవ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. అంటే సోషల్ మీడియాలో ఇది వేస్తే ట్రెండ్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా మాట్లాడాలని అనుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం కావాలి, ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటుంది, ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రంలో ప్రజలు పేద మధ్యతరగతి ప్రజల్లో ఏం ఇబ్బంది ఉందనే దాని మీద మాట్లాడడం కానీ, చర్చ పెట్టడం కానీ, డిబేట్ పెట్టడం కానీ, దాని మీద రిప్రజెంటేషన్ చేయడం కానీ, దాని మీద పోరాటం చేయడం కానీ, నిరసన చేయడం కానీ జరగట్లేదు. ఇలా ఎంతసేపు పోయి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి నువ్వు మొగోడివా అంటే ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతా, ఎందుకు చెప్పు తీసుకొని కొడతారు, ఏమవసరం, అంత ఇబ్బంది ఉండి అంత క్రైసిస్ ఉంటే ప్రజలే కొడతారు కదా, నువ్వు పోయి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒకరు చెప్పాల్సిన అవసరమే లేదు, అసలుటప్పుడు నువ్వు ఇవాళ వెళ్ళి ఆయన సొంత మండలంలో నువ్వు ట్రిగ్గర్ చేసావు, వాళ్ళు ఓపిక పట్టారు. ఈ సీక్వెన్స్ చూస్తే ఆ రోజు ఏమని లేదు, వాళ్ళు కూడా కార్యకర్తలు ఇక పోతమేళ ఈమె ఏదో ఇట్లా మాట్లాడుతుంది ఆడపడుచు వద్దులే అని చెప్పి వదిలేశారు. మళ్ళీ 2వ రోజు తను నర్సంపేట టౌన్లోకి వెళ్ళి నర్సంపేట టౌన్లో మీటింగ్ పెట్టి మీ ఎమ్మెల్యే మొత్తం ఎక్కడ భూములు ఉంటే అక్కడ రాసేసుకుంటాడు, మీ కాన్స్టిట్యూన్సీకి 2 ఎమ్మెల్యేలట, ఇటు భార్య కూడా ఎమ్మెల్యేనట అని చెప్పి భార్యను కూడా చర్చలోకి లాగడం జరిగింది. సో ఇటు పెద్ద సుదర్శన్ రెడ్డితో పాటు భార్యను కూడా చర్చలోకి లాగి, ఒక 2 చేతులు సరిపోవట్లేదట కరప్షన్ చేయడానికి, 4 చేతులు అవసరం పడుతున్నాయట అనేసరికి ఇంకా అది మొత్తము అగ్గి మీద గుగ్గి అన్నట్టు మంట పెట్టినట్టే కదా. అంటే వైఫ్ను కూడా ఆయన చర్చలోకి లాగేసరికి ఆడున్న కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహనం కోల్పోయారు. అరే నిన్న ఏదో మాట్లాడితే పోతమేలే అని ఊకుంటే ఇవాళ వచ్చేసి మీకు 2 ఎమ్మెల్యేలు అనేసరికి ఎవరైనా ఊకోరు కదా, దాన్ని ఖండించాలి. సో ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఖండిద్దాం అనే లోపు ఈ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఊకోరు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళడము, ఆమెను అడ్డుకోవడానికి వెళ్ళిన క్రమంలో లంచ్ టైంలో అక్కడ వెహికల్ ఖాళీగా కనవడము, ఆడ లంచ్ చేస్తూ దూరంగా ఉండడము, అరే ఈమె ఇంత చేస్తుందా మన నిరసన తెలియజేద్దామా అని చెప్పి ఏదో వాళ్ళు ఎవడోడు ఉంటాడు కదా తీసి ఇంత మంట పెట్టినట్టు నేను గమనించాను అది, రైట్. సో ఇలా ఒక జరిగింది. అంటే ఓవరాల్గా మీరు అడిగిన ప్రశ్నకి మనము న్యూట్రల్గా చెప్పాలి అని అంటే ఫస్ట్
పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళ యొక్క కార్యకర్తలు ఎక్కడ కూడా ట్రిగ్గర్ ఇవ్వలేదు. ఫస్ట్ ఈమె స్పీచ్ ఏదైతుందో అది ట్రిగ్గరింగ్ పాయింట్. అంటే ఈమె మాట్లాడిన దాంట్లో తప్పు మాట్లాడము, అసభ్యకరమైన పదజాలం మాట్లాడము, ఎదుటోని టెంప్ట్ చేసి నువ్వు రా నువ్వు నన్ను కొట్టు నన్ను కొడితేనే మంచిది అనేటట్టు మాట్లాడము, ఇది ఆ ఎపిసోడ్కి ప్రారంభం. కాబట్టి ఈ ఓవరాల్ ఎపిసోడ్లో తను అట్లా మాట్లాడడం తప్పు కాదు. కాబట్టి ఒకవేళ ఈమె ప్రజల సమస్యలపై మాట్లాడి, రైతులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడి, పేద మధ్యతరగతి వాళ్ళకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడి ఉంటే, దానికి వాళ్ళు కనుక అట్లా రియాక్ట్ అయి ఉంటే, అప్పుడు మనం పెద్ద సుదర్శన్ రెడ్డి వాళ్ళ యొక్క టీము ది తప్పు అని చెప్పి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. రైట్? వాళ్ళు అట్లా జరగలేదు. ఈమె రెచ్చగొట్టింది కాబట్టి వాళ్ళు రెచ్చిపోయింది. ఇక మరి ప్రజాస్వామ్యంలో రెచ్చగొట్టినప్పుడు పవర్ సెంట్రిక్ పాలిటిక్స్లో రెచ్చిపోవడంలో తప్పే ఉన్నది. ఇంకా మన అంతగనము ఈ తెలంగాణలో అన్ని ప్రాంతాలలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు తెలంగాణ సమాజం. దాన్ని వాడుకోవాలి, దాని నుంచి పాజిటివ్ వెళ్ళాలి. కానీ నువ్వు రివర్స్లో వెళ్ళే గేర్ వేయడం వల్ల ఇలా ఆమెకే నష్టం జరిగింది అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. అది ప్రగతి భవన్ వైపు కూడా ఆమె వెళ్ళినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కొంత ఓవర్ యాక్షన్ చేశారని చెప్పి ఒకటి ఆకుంది. అవును, ఆమె వెహికల్ తీసుకెళ్ళడము, అద్దాలు కూడా పగలగొట్టి ఆమె బయటికి లాగడం అనేటువంటిది. సో ఇంతసేపు మనం చర్చ చేసినట్టు ఇది రెండో తప్పు ఏంటంటే షర్మిల ఫస్ట్ తప్పు అక్కడ అట్లా అసభ్యకరమైన పదజాలం వాడడం అయితే, రెండో తప్పు ఏంటంటే తను చేసిన దాంట్లో నువ్వు ఒకవేళ నీకు నర్సంపేటలో అన్యాయం జరిగిందని అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ భావన ఉంది, పోలీసు వాళ్ళంతా వన్ సైడ్ చేశారు, నన్ను ప్రొటెక్షన్ చేయలేకపోయారు, నా వెహికల్ని ప్రొటెక్ట్ చేయలేకపోయారు, ఎవరైతే వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయడం వాళ్ళని అరెస్ట్ చేయడంలో ఫెయిల్ అయింది అనేది నీ వాదన కదా. అలాంటి సందర్భంలో నువ్వేం చేయాలి? నీకున్న ఇంట్లోనో ఎక్కడన్నా మనకి ధర్నా చౌకుల్లో ఒక నిరసన చేయొచ్చు. నువ్వు ఒక టెంట్ వేసుకొని 100 మందిని కూర్చోబెట్టుకొని నువ్వు శాంతియుతంగా నిరసన చేయొచ్చు. దాన్ని ప్రజలు హర్షించడమో, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడమో, చర్చ జరగడమో జరుగుతుంది. కానీ నువ్వు ఇంకా దాన్ని రెచ్చగొడదామనే ఉద్దేశంతో నువ్వు స్వతహాగా కారేసుకొని ప్రగతి భవన్ మీద ఓడము, అది క్రిమినల్ కదా. అది నువ్వు ప్రగతి భవన్ మీదకి దాడికి ఎట్లెళ్తావు? అది కూడా కార్ వేసుకొని నేను డాష్ చేస్తా అన్నట్టు నేను వెళ్ళి నేను ప్రగతి భవన్ గేట్లను గుద్దుతానే లెవెల్లో నువ్వు వెళ్ళావంటే ఎవరు కార్యకర్తలు ఎవరు లేకుండా నువ్వు ఒక్కదానివే నువ్వు కారులో కూర్చొని వెనకాల ఇద్దరు సపోర్టర్లను పెట్టుకొని నువ్వే ఓన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళావంటే నీ ఇంటెన్షన్ ఏంటి? షర్మిల గారి ఇంటెన్షన్ ఏంటి అక్కడ? అంటే నేను వెళ్ళాలి, రచ్చ చేయాలి, గొడవ అవుతుంది, నాకు మీడియా సింపతి వస్తుంది, నేను మీడియాలో వైరల్ కావాలి, రైట్, నాకు సపోర్టును బేస్ని పెంచుకోవాలి, అయ్యో పాపం ఆడబిడ్డను ఇంట్లో ఇబ్బంది పెడతారా అనేటువంటి సీన్ క్రియేట్ కావాలనే నీ ఇంటెన్షన్తోటే కదా నువ్వు వెళ్ళింది. అంతే కదా, నీకు ఎన్నో రకాల ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు రోజు ఒక 1 డే అంతా హంగర్ స్ట్రైక్ చేయొచ్చు, మామూలు నిరసన దీక్ష చేయొచ్చు, శాంతియుతంగా బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని నువ్వు ఒక 10 కిలోమీటర్స్ వాక్ చేయొచ్చు, ఏదైనా అంబేద్కర్ స్టాచ్యూ కూడా ప్రొటెస్ట్ చేయొచ్చు. నీకు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు నువ్వు వాటి ఎన్ని ఏది ఎంచుకోకుండా నువ్వు ప్రగతి భవన్ మీదకి వెళ్తాను నేను కారు వేసుకొని అనడం అంటే ఫస్ట్ నీ ఇంటెన్షన్ రాంగ్, రైట్? రెండోది నువ్వు వెళ్ళావు, వెళ్ళినప్పుడు ఏంటి, అది ప్రగతి భవన్ దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా పోలీసు వాళ్ళు దాన్ని ఫాస్ట్గా రియాక్ట్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ అయిపోయి ఇంకేదన్నా జరగరానిది జరిగి అక్కడ ఎవడన్నా మంట పెట్టుకున్నా ఏదన్నా చేసినా ఏదైనా కానీ ఆమె సేఫ్టీకి ఇబ్బందే, రైట్? అటు ప్రగతి భవన్ ఒక సీఎం ఇంటి ముందే జరిగింది అంటే అది అటు సీఎం గారికి కూడా అది ఇబ్బందికరమైన విషయం. కాబట్టి ప్రగతి భవన్ మీదకి ఎవరు పోయినా పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్గా రియాక్ట్ కావాలి. ఆ రియాక్ట్ అయ్యే క్రమంలో వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం తొందరపడ్డారు అన్నది నేను అనుకుంటున్నా. అది ఆ క్రేన్ పెట్టుకొని ఆమె వెహికల్ని డ్రాగ్ చేసి తీసుకెళ్లడం ఏదైతే ఉందో వాళ్ళు కూడా కొంచెం ఆ తొందరపాటులో ఆ హడావుడిలో వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళు ఆ క్రేన్లో తీసుకొని వెళ్ళడం వల్ల అది టీవీలలో లైవ్ కావడం వల్ల కొంత ఆమె అనుకున్న సింపతి ఏదైతే ఉందో ఆమెకి వచ్చిందన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్, రైట్? కానీ ఇనిషియల్గా అయితే ఆమె వెళ్ళడము తప్పు. వెళ్ళిన క్రమంలో అక్కడ ఆటోమేటిక్గా ఆమె ఏదైతే కోరుకుందో నాకు మీడియా మైలేజ్ రావాలనుకుంది, మీడియా మైలేజ్ వచ్చింది. ఓకే ఓకే, సరే, పోలీసు వాళ్ళు దాన్ని ఇంకో రకంగా హ్యాండిల్ చేసి ఉంటే అయిపోయేది. ఏముంది, ఆ వెహికల్ని అక్కడ దాకా తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా, కొంచెం తీసుకుపోయి సైడ్ గల్లీలో పడేసినా కానీ అక్కడే ఉంచేస్తే అయిపోయింది. ఆమె దిగేంతవరకు బ్యారికేడ్లు పెట్టేసి నువ్వు అన్నే కూర్చోమ్మా అని చెప్పేసి అక్కడికి ఎవరు రాకుండా చూస్తే అయిపోయేది. అక్కడ దాకా డ్రాగ్ చేసుకుంటూ పోయి ఒక సినిమా షూటింగ్ లెవెల్లో స్పేస్ ఇచ్చేసి మీడియా వాళ్ళకి క్లిక్ బైట్ ఇచ్చేసి డే అంతా దాన్ని ఒక ఎపిసోడ్ లెక్క నడపడానికి అవకాశం దొరికేది కదా. ఇక వీళ్ళు ఇచ్చినాక ఇంకా మీడియా వాళ్ళు ఆగరు కదా. అవకాశం దొరికిందంటే
దాన్ని ప్రైమ్ టైంలో రచ్చరచ్చ చేసేస్తారు. ఓవరాల్గా పోలీసు వాళ్ళు కొంచెము దాన్ని చేయాల్సిన విధంగా చేయకపోవడం వల్ల, అంటే పోలీసు వాళ్ళు కూడా షర్మిల గారు ఏదైతే కావాలని కోరుకుందో ఆ ట్రాప్లోనే పడ్డారన్నది నేను చెప్పాలనుకున్నాను. అదే జరిగింది. సో ఆమె కావాలనుకున్న మైలేజ్ రావాలనుకుంది. ఒక పోలీసు వాళ్ళు వాళ్ళు ఒక ఈజీగా ఒక 10 crores వర్త్ ఆఫ్ ఫ్రీ పబ్లిసిటీని షర్మిల గారికి ఇచ్చారన్నది వాస్తవం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.